పవన్ కళ్యాణ్ ను తిడుతూ వార్తల్లో నిలిచిన కత్తి మహేష్ తాజాగా పవన్ స్నేహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ పై హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. త్రివిక్రమ్ కాపీ చేయకుండా రాసిన కథ, తీసిన సినిమా ఒక్కటి కూడా లేదని కత్తి మహేష్ విమర్శించాడు. కొన్ని సీన్లు సీక్వెన్సులు లేదంటే ఏకంగా కథ మొత్తం కాపీ చేస్తాడని త్రివిక్రమ్ పై విమర్శలు ఎక్కుపెట్టాడు. ఇక త్రివిక్రమ్ రాసే ఫేమస్ డైలాగులపై కూడా కత్తి మహేష్ సెటైర్లు వేశాడు. ఒక డైలాగ్ ఆసక్తికరంగా ఉంటే దాని చుట్టూ కొన్ని సీన్లు అల్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచనల్లో నుంచి కొన్ని వాక్యాలని, ఆలోచనల్ని అరువు తెచ్చుకుని తనదైన కొన్ని పదాల్లో అక్కడక్కడ కూర్చి మాయ చేసి మెప్పిస్తూ ఉంటాడని మాటల మాంత్రికుణ్ణి దెప్పిపొడిచాడు. మన కర్మ కొద్దీ ఆ మాత్రం రాసే రచయితలు ఎవరూ లేకపోవడంతో అగ్రదర్శకుడిగా చలామణి అయిపోతున్నాడంటూ ఘాటుగా విమర్శలు చేశాడు. ఇలా పవన్ కు స్నేహితుడైన పాపానికి త్రివిక్రమ్ కూడా కత్తి మహేష్ కు టార్గెట్ అయ్యాడు. త్రివిక్రమ్ ను కాపీ రాయుడు అని విమర్శించాడు కత్తి మహేష్. అయితే తాజాగా ఈ విషయంపై కత్తి మహేష్ పై త్రివిక్రమ్ చాలా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. నేను ఎక్కడ కాపీ కొట్టే సినిమాలు తీయను, నాకు నచ్చినట్లు వచ్చే వరకు సీన్స్ ను తీస్తాను. నీలాగా పెసరెట్టు లాంటి సినిమాలు తీసి సినీ పరిశ్రమ పరువు తీయను, ఉన్నంతలో జనాలను నవ్వించడానికి ప్రయత్నం చేస్తానని కత్తి మహేష్ పై త్రివిక్రమ్ కత్తిదింపే కామెంట్స్ చేశారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.